గుంటూరు జిల్లా దాచేపల్లి పట్టణంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మణికంఠ సేవా సంఘం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు 41 రోజులు సద్ది కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు వైసీపీ పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్రెడ్డి స్వాములకు సద్ది ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహేష్రెడ్డి అయ్యప్ప స్వామి పీఠం వద్ద ప్రత్యేక పూజలు చేసి స్వాములతో కలిసి సద్ది చేశారు. ఈ కార్యక్రమంలో మణికంఠ సేవా సంఘం సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు జెడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి, మండల వైసీపీ పార్టీ కన్వీనర్ జాకిర్ హుసేన్, నడికుడి మాజీ సర్పంచ్ బుర్రి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ కూడా పల్నాడు ప్రజలకి ఎలాగైతే మా పెద్దలు మరి ఆ రోజున మీ ఆట తండ్రులు దయ వల్ల పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని నాలుగు మంచి పనులు చేశారు, అదే కోణంలో నన్ను కూడా నడిపిస్తారని మీ అందరికీ కూడా మరి తెలియజేసుకుంటూ మరొకసారి ఆ అయ్యప్ప స్వామి దీవెనలు మనకి మన కుటుంబ సభ్యులకి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వామియే స్వామి దయతో ఈ ప్రాంతం మనమందరం కూడా రానున్న సంవత్సరాలు అందరం కూడా పిల్ల పాపలతో హాయిగా ఉండాలని, మళ్ళీ వానలు బాగా పడి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కి పంటలు బాగా పండి రైతు కూలి ఆనందంగా అలాగే వ్యాపారస్తులు కూడా కష్టపడి ఇంకా ఈ ప్రాంతాన్ని ఒక మంచి మార్గంలో తీసుకెళ్ళాలి. ముఖ్యంగా నేను కోరుకునేది మరి యువకులం జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏదో చెయ్యాలి. పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, లేదు కార్పొరేషన్ రెడ్డి గారు లాగా ఏవో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో మీకు సేవ చేసుకుంటూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని ఆ స్వామిని వేడుకుంటూ ముఖ్యంగా మంచి బుద్ధినిమ్మని నాకు కూడా, ఎందుకంటే అక్కడక్కడ అందరం మనుషులమే, ఎక్కడన్నా తప్పుదోవలో పోవచ్చు, తప్పుడు సలహాలు వినొచ్చు, తప్పుడు మార్గాల్లో పోవచ్చు. దేవ దైవ బలం ఉంటే తప్పు చేయకుండా ముందుకు పోతాం. మంచి మనసు, మంచి హృదయం, మంచి ఆలోచనలు వస్తాయి, తద్వారా నలుగురికి ఉపయోగపడవచ్చు, నలుగురిని బతికించవచ్చు, నలుగురుగా మెదిలిపోవచ్చు.